హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి. కలి పుట్టుక గురించి తెలిస్తే ఒక్కసారి మనకు ఒళ్ళనేది జల్దరిస్తుంది. ఇప్పుడంతా కలియుగం, అందుకే ఇలా జరుగుతుంది అంటూ ఉంటారు పెద్దలు. దుర్వ్యసనాలు ఉన్నవారే మంచివాళ్లుగా గొప్పవాళ్లుగా పేరు పొందుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు, నీతి నిజేతగా ఉండేవారు ఈ సమాజంలో బ్రతకలేరు. ప్రస్తుతం కలియుగంలో మనుషులపై కలి ప్రభావం అనేది ఉంది. ఈ కలి ప్రభావం ఎలా ఉంటుంది, వీటన్నింటి వెనుక ఉన్న నేపథ్యమేంటో తెలుసుకుందాం. ఎంతటి ధర్మాత్ముడైనా కలి ప్రభావం పడితే ఆ ప్రభావంలో కొట్టుకుపోవలసిందే. కలి అంటేనే అధర్మం, అసత్యం, కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యం, బీభత్సం, భయానకం. నిరంతరం కోరికలను కలిగించేదే కలి. సమస్త దౌర్భాగ్యాలకు మూలమన్నట్టు ఈ కలిపురుషుడు నిరంతరం మనపై ఈ కలియుగంలో ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. కలి పుట్టుకనే మనకు ప్రపంచంలో జరగబోయే దారుణాలకు కళ్ళకు కట్టినట్టుగా అత్యంత హేయమైన జుగుప్స కల్పించే విధంగా కలి పుట్టుక ఉంటుంది. రోజురోజుకి జరుగుతున్న దారుణాలు చూస్తే మెల్లిగా కలి ప్రభావం మనుషులపై ప్రారంభమైంది అనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా ఈ ప్రపంచాన్ని కలిమాయ ఆవహిస్తే అది ఊహించడానికే కష్టం. మానవ మనుగడనే చాలా దుర్లభమైపోతుంది. ఇప్పుడు మనం కలి పుట్టుక గురించి తెలుసుకుందాం. ప్రళయం చివర్లో బ్రహ్మదేవుడు వదిలిన మురికి నుండి, అంటే వ్యర్థ పదార్థం నుండి, అధర్ముడు అనే రాక్షసుడు అవతరించాడు. ఒక పేరులోనే అధర్మం ఉంది. ధర్మమైన వాటి అన్నింటికీ విరుద్ధం. మంచి, నీతి, నిజాయితీ, సత్యం అనేవి లోకంలో లేకుండా చేయాలనేదే అధర్ముడి లక్ష్యం. ఎలాంటి వారినైనా ప్రలోభాన్ని కలిగించి వారిని అధర్మ మార్గంలోకి లాగేస్తాడు. ఒక అధర్ముడి భార్య పేరు మిథ్య. ఒక మిథ్య అంటేనే మాయ. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనిపించడం, అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ పరిస్థితి. కలల ప్రపంచంలోకి నెట్టివేసి నిజంలో నుండి భ్రమంలోకి వెళ్లిపోవడం, దీన్నే జగత్మిథ్య అంటారు. అధర్ముడికి తోడు మిథ్య భార్యగా వచ్చింది. ఇంకేముంది? ఒకవైపు దుర్మార్గం, మరోవైపు మాయ. వీరికి డంబుడనే కుమారుడు మరియు మాయ అనే కూతురు పుడతారు. ఒక డాంబకాలు పలికేవారు, అంటే తమకు ఏమీ లేకున్నా ఏది సరిగ్గా రాకున్నా అంతా తెలుసు అనే అహంకారాన్ని, డాంబకాన్ని, గర్వాన్ని ప్రదర్శించేవారు. ఒక విధంగా చెప్పాలంటే క్రోధాన్ని, లోభాన్ని కలిగి బుద్ధి లేని వారుగా చెప్పుకోవచ్చు. ఏది మంచో ఏది చెడో తెలియని మూర్ఖులు. ఇక తన దుర్బుద్ధితో సొంత చెల్లెలు మాయనే పెళ్లి చేసుకుంటాడు డాంబుడు. ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఉండదు. ఇక మాయకి, డాంబికుడికి లోభుడు, నికృతి అనే సంతానం కలిగింది. లోభమంటే మనకు కొంత తెలిసిందే. కళ్ళ ముందే పడి చచ్చిపోతున్నా కనీసం నీళ్లు కూడా అయ్యని నికృష్టులు ప్రస్తుతం సమాజంలో చాలామందే ఉన్నారు. ఇతరులకు ఎలాంటి ఉపకారం చేయరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ స్వార్థం గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించని మనస్తత్వాన్ని కలిగి ఉండేవారిని లోబుల్గా పేర్కొంటారు. ఇక విత్తనం మంచిదైతే చెట్టు మంచిది అవుతుంది అన్నట్టు ఇక ఈ దరిద్రుడు, దౌర్భాగ్యుడు కూడా సొంత చెల్లెలైన నికృతిని చేపడతాడు. ఇక కృతి అంటే ఆనందం, ఆహ్లాదం. నికృతి అంటే దుఃఖం, దురదృష్టం, అశాంతి, దురుసుతనం. వీరి దౌర్భాగ్యానికి క్రోధుడనేవాడు జన్మించాడు. కూతురు హింస. లోకంలో మంచివారు సైతం, అంటే చెడు తలపెట్టాలని ఆలోచన లేనివారు కూడా ఒక్కోసారి కోపంలో కొన్ని పనులు చేయడం, కొన్ని దారుణాలు జరిగిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు కారణం క్రోధం. అంటే క్షణికావేశంలో చేసే కొన్ని పనులనేవి హింసకి దారితీస్తాయి. కోపం తగ్గాక మనం బాధపడినా ప్రయోజనం ఉండదు. జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. ఇక క్రోధం, హింస అనేది ఒకదాంతో ఒకటి ఇంటర్లిక్ కనెక్షన్ అయి ఉన్న అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. క్రోధుడు కూడా సోదరి అయిన హింసని పెళ్లి చేసుకుంటాడు. మితిమీరిన కోపంతో జరిగే అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక క్రోధుడికి, హింసకి పుట్టినవాడే కలికి. ఇక క్రోధుడికి, హింసకి పుట్టిన కూతురు పేరు దురుక్తి. ఇక కలిలో పైన వంశంలో ఉన్న అందరి దుర్గుణాలు అన్ని ఒక కలిలోనే ఉంటాయి. అంటే అధర్మ, మిథ్య, డాంబుక, మాయ, లోభుడు, నికృతి, క్రోధుడు, హింస, ఈ విధంగా అన్ని గుణాలను కలి తనలో పుణికిపుచ్చుకొని పుట్టడం అనేది జరిగింది. కూడా తన సొంత సోదరి అయిన దురుక్తిని వివాహం చేసుకుంటాడు. ఇక దురుక్తి అంటే దురాశ, దురాలోచనలు. వీరికి మృత్యువు అనే కూతురు, భయుడనే కుమారుడు జన్మించారు.
అంటే భయంతో మృత్యు ఎలా ఎటు నుండి సోకుతుందనే పరిస్థితి. అనుక్షణం భయం, మృత్యు వెంటాడడం. ఇక వీరికి నిర్దయుడు యాతననే సంతానం కలుగుతుంది. ప్రస్తుతం లోకంలో జరిగే కొన్ని అంశాలు మనకు ఎంతో నిర్దయగా అనిపిస్తాయి. ఇలాంటి పనులు ఎలా చేస్తారు అనిపిస్తుంది. ఈ విధంగా నిర్దయగా చేసే కొందరు పనుల వల్ల కొందరు ఎంతో యాతన అనుభవిస్తున్నారు కూడా. ఇలా నిరంతరం మృత్యు భయం, నిర్దయ, కామం, క్రోధం, లోభం, మోహం అనేవి మనుషులని వెంటాడుతూనే ఉన్నాయి. దీన్నే కలిమాయ అంటారు. ప్రస్తుతం కరోనాను చూస్తే ఎంత నిర్దయగా ఈ వైరస్ అనేది వదిలారు. దీనివల్ల ప్రపంచమంతా మృత్యు భయంతో అల్లాడుతుంది అనిపిస్తుంది. ఈ కలియుగంలో కలియే బలవంతుడు. కలిమాయ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రస్తుతం కలియుగం కుంటికాల్పై నడుస్తుంది. పాలకులు ప్రజల క్షేమం మర్చి ఖజానాలు నింపుకోవడం, వావి వరుసలు మరిచి కామానికి లోబడి కన్నపిల్లల్ని కనికరం లేకుండా నిర్దయగా చంపడం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇంతవరకు అన్ని వస్తువులు మాత్రమే కల్తీ, అన్ని బంధాలు కల్తీ అనుకున్నాం. ఒక కల్తీ లేనిది అమ్మ ప్రేమ మాత్రమే అనుకునేవారం. కాని ప్రస్తుతం అమ్మ ప్రేమ కూడా కల్తీ అయిపోయింది. జరుగుతున్న అన్యాయాలను, అధర్మాలను, పాపాలను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అయితే కలియుగ నిజమైన విశ్వరూపం రాబోయే కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాల్లో చూడవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి. కలిమాయలో అందరూ కొట్టుకుపోవాల్సిందే. ఇది తారస్థాయికి చేరి తిరిగి యుగాంతంలో కలికి రావడం జరుగుతుంది. దీంతో కలియుగం అనేది అంతమవుతుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, తర్వాత కలియుగం. కలికి కోసం ఎదురుచూస్తున్న సప్త చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి, పరశురాముడు, అశ్వత్థామ కలికి వ్యతిరేకంగా పోరాడి వారు విముక్తిని పొందుతారంట. కోక, వికోక అనే రాక్షసులు కలికితో కలిసి యుద్ధం చేస్తారు. ఒక స్త్రీ మహావిష్ణు యొక్క దశావతారంలో చివరి అవతారమైన కలికితో కలి తన కవల సోదరులైన కోక, వికోకతో కలిసి యుద్ధం చేస్తారని ఇటు కలికి సంహరిస్తూ ఉంటే అంతకు పదింతలు రెట్టింపుతో వీరు తిరిగి పునర్జీవిత అయ్యే విధంగా చేస్తూ ఉంటారని ఆ పరిస్థితిలో బ్రహ్మ కలికి ప్రత్యక్షమై భూమిపైన ఆయుధం కూడా వారిని ఒకేసారి చంపలేదు కాబట్టి వారిద్దరినీ విడదీసిన తర్వాత మాత్రమే చంపగలవని చెప్తాడంట. ఆ విద్దరినీ విడదీసిన తర్వాత కలికి వారిని సంహరిస్తాడు. ఇక కలి ఎలా భూమిపైకి వచ్చాడు అనే అంశం గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాలను అనుసరించి మహాయుగంలోని చివరి నాలుగవ యుగం నడుస్తుంది ప్రస్తుతం కలియుగం. ఈ యుగ కాల పరిమాణం 432,000 ఏళ్లు. కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైందని హిందువుల నమ్మకం. కృష్ణుడు మరణించిన తర్వాత ద్వాపర యుగాంతంలో అన్నాచెల్లెలకు పుట్టినవాడే కలిపురుషుడు. కలియుగం ప్రారంభమవుతున్న సమయంలో పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అయితే కలి తన ప్రభావం ముందుగా సాధు జంతువులపై చూపించటం మొదలుపెట్టాడు. ఒకరోజున పరీక్షిత్ మహారాజుకు గోమాత ఏడుపు వినిపిస్తుంది. వెంటనే వెళ్లిన పరీక్షిత్తు ఆవుకాలు లేకపోవడం గమనిస్తాడు. ఎందుకు, ఏం జరిగిందని ఆవును ప్రశ్నిస్తాడు. వెంటనే తన కాలు నరికివేశాడని చెప్తుంది ఆవు. దీంతో ఆగ్రహం చెందిన పరీక్షిత్తు కలిని పట్టుకుని బంధిస్తాడు. అప్పుడు కలి, ఎందుకు నన్ను ఇలా బంధించి కొడుతున్నావని అడుగుతాడు. నువ్వు ఆవు పట్ల చేసిన పాపానికి ఇది శిక్ష అంటాడు. అయితే ఇది కలియుగం కనుక తాను ప్రవేశించినట్టు ఏమైనా చేసే హక్కు తన కలిగి ఉందని కలి చెప్తాడు. అప్పుడు కలి మాటలను పరీక్షిత్తు అంగీకరించడు. అయితే అప్పుడు కలి ఒక నిబంధన పెడతాడు. తాను ఉండే చోటుకు ప్రజలు రాకుంటే తాను వారిని ఏమీ చేయనని కలి పరీక్షిత్తు మహారాజుకు తెలియజేయడం జరుగుతుంది. కలి ఉండే స్థానాలను తననే చెప్పమని అడుగుతాడు పరీక్షిత్తుడు. మద్యపానం, జూదశాల, వ్యభిచారం, జీవహింస జరిగే ప్రాంతాల్లో తాను ఉంటానని కలి చెప్తాడు. ఇందులో భాగంగా వ్యభిచారం నుండి వచ్చే కామము, మద్యపానం నుండి వచ్చే మదము, జూదశాల నుండి వచ్చే అసత్యము, అహంకారం, హింస నుంచి వచ్చే కోపము, క్రౌర్యంలోనూ తాను ఉంటానని చెప్పడం జరుగుతుంది. కలి జూదం, మద్యం వంటితో పాటు బంగారంలోనూ స్థానం సంపాదించుకున్నాడు. దీంతో ఈ 9 స్థానాలు తనకి చెందినవని, ఈ స్థానాల్లోకి ఎవరు వచ్చినా వారిని తాను పట్టి పీడిస్తానని చెప్పడం జరిగింది. అంటే తన కలిమాయను వారిపై చూపించడం ప్రారంభిస్తానని చెప్తాడు. ఇక కలి బంధించిన పరీక్షిత్తు కూడా కలి ప్రభావంతో మరణిస్తాడు. మహారాజు ధరించే బంగారు ఆభరణాల్లో ప్రవేశించిన కలి ఒక పరీక్షిత్తు మహారాజుకి అహంకారాన్ని, గర్వాన్ని కలిగించి పీడించబడి ఓ ముని శాపానికి గురై పాముకాటుతో పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడు. దీంతో పూర్తిగా కలియుగానికి కలి అధిపతి అయ్యాడు. అందుకే ఈ 9 వాటికి దూరంగా ఉండాలని పురాణాలు చెప్తున్నాయి. ఇక కలికి కలిపైన దండెత్తి వచ్చే సమయంలో రథం అనేది విరిగిపోయి జెండా కింద పడిపోయి అతడి రాజధాని విశాష అనే నగరం అనేది
పూర్తిగా ధ్వంసమైపోతుందని, అయితే అప్పటికి కూడా కలి మరణించడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అంటే ఏదో ఒక మూల కలి దాక్కునే ఉంటాడని, ఈ కలియుగంతం వరకు కలి ఈ కలియుగంలోనే ఉంటాడని అంటారు. నల మహారాజు కూడా ఏ విధమైన బాధలు అనుభవించాడో ఇప్పుడు తెలుసుకుందాం. నిశిత రాజ్యానికి రాజు వీరసేనుడి కుమారుడు, గుర్రప్ స్వారీలో నైపుణ్యాన్ని కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకోవడానికి స్వయంవరం అనేది ఏర్పాటవుతుంది. ఇక ఈ స్వయంవరానికి కలిపురుషుడు కూడా రావడం అనేది జరుగుతుంది. కలిపురుషుడు రావడానికి ఆలస్యం కావడంతో దమయంతి నలుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆమెను ఎలాగైనా చేసుకోవాలని ఆశపడ్డ కలి తన కోరిక నెరవేరకపోవడంతో తన మాయతో నల మహారాజులో ప్రవేశించడం జరుగుతుంది. స్వయంవరం నుండి తిరిగి వచ్చిన దేవతల ద్వారా విశేషాలు తెలుసుకున్న కలిపురుషుడు దమయంతి నలుని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వారిద్దరిని వేరు చేస్తానని శపథం చేస్తాడు. ఇక నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతడి మనసు మళ్లించటానికి కలికి 12 సంవత్సరాలు పట్టింది. చెడు ప్రభావానికి గురైన తర్వాత నలుడు తన సోదరుడు పుష్కరుడితో పాచికల ఆట ఆడి తన సంపదను రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యం నుండి వెళ్లిపోయే ముందు దమయంతి తన పిల్లలను రథసారథితో తన తండ్రి రాజ్యానికి పంపించింది. నల దమయంతులకు ఎవరు సహాయం చేసినా వారికి రాజ్య బహిష్కరణ శిక్ష పడుతుందని పుష్కరుడు హెచ్చరించాడు. దమయంతి నిద్రపోతున్నప్పుడు కలి ప్రభావంతో నలుడు ఆమెను వదిలి వెళ్లిపోతాడు. కాటువేయగా ఆ విషమంతా చిమ్మి వికారమైన రూపంతో మారిపోతాడు నలమహారాజు. ఆ తర్వాత నలుడు ఋతుపర్ణుడు వద్దకు వెళ్లి అతడికి రథసారుడిగా వంటవాడిగా పనిచేస్తాడు. ఇక దమయంతి తన భర్త లేకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ తర్వాత తండ్రి రాజ్యాన్ని చేరుకుని ఎవరైనా తన భర్తను అంటే తన యొక్క జాడను చెప్తే వారికి బహుమతి ఇస్తానని ప్రకటిస్తుంది. ఆ తర్వాత కాలంలో తన యొక్క తప్పును తెలుసుకున్న నలమహారాజు ఆ దేవదేవుణ్ణి వేడుకుంటాడు. ఆ తర్వాత కలి తన శరీరం నుండి బయటికి రావడంతో తనకున్న వికృత రూపమనేది పోయి తిరిగి అతడికి సంపదలనేవి చేకూరుతాయి. నలుడు కలి ప్రభావాన్ని అధిగమించి తన రాజ్యాన్ని పొంది దమయంతిని కలుసుకుంటాడు. పురాణాల ప్రకారం నల దమయంతుల కథను ఎవరు చదివినా కలి దుష్ప్రభావం నుంచి వారికి విముక్తి అనేది ఉంటుందని కలి నలుడికి వరం ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ కలిమాయ నుండి మానవులెవరూ తప్పించుకోలేరు. కలియుగంలో కలి అంత బలవంతుడెవరూ లేరు. ఈ కలియుగంలో కలిని సంహరించడం అంత సులభం కాదు. కలి అత్యంత బలవంతుడు. మరి అలాంటి కలిని కలికి ఎలా సంహరించాడు, కలికి ఎక్కడ పుట్టాడు, కలియుగ సంహారం అనేది ఏ విధంగా చేశాడు అనే అంశాల గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, మరి లాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.